అంటూ ఈ రోజున నిన్న పవన్ కళ్యాణ్ గారు బాబు గారిని పరామర్శించడానికి వచ్చారు. వచ్చి వారు రాజమండ్రి సెంటర్ జైలుకి వచ్చారు. వారు పెద్ద మనసు చేసుకుని ఏ రోజైతే అరెస్ట్ చేశారో ఆ రోజే రావడానికి ప్రయత్నిస్తే ఇక్కడ ఎస్పీ గారు హైదరాబాద్ ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తే గొడవలు జరుగుతాయి, ఆపండి రావద్దని చెప్పారు. సరే ఓకే అని చెప్పి బై రోడ్డు వస్తుంటే ఆయన బై రోడ్డు కూడా రాయట్లా. ఏ పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యక్తి, రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదా? ఒక పార్టీ అధినేత అతను, జనసేన పార్టీకి అధినేత అతను. ఒక జనసేన పార్టీ అధినేత ఇంకో అధినేతను అరెస్ట్ చేస్తే ఖండిస్తానంలో దానిలో భాగంగా ఆయన వస్తూ ఉంటే మీరు అతను ఆపుతుంటే అతను తీవ్రవాదం అనుకున్నారా, ఉగ్రవాదం అనుకున్నారా? ఒక వ్యక్తి రాష్ట్రంలోకి వచ్చే స్వేచ్ఛ కూడా మీకు మీ ప్రభుత్వం కల్పించలేకపోతుంది, అతనికి అడ్డు ప్రొటెక్షన్ కల్పించట్లా. కనీసం మా నాయకుడు నారా చంద్రనారాయణ గారిని పలకరించడానికి వస్తున్నప్పుడు కూడా అతన్ని మీరు కనీసం ఆ రాష్ట్రంలోకి రానియకుండా చేసే పరిస్థితులు ఉన్నారంటే మీ మీ యొక్క పరిపాలనా విధానం ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. వారు నిన్న బాబు గారి దగ్గరికి వచ్చి చూసి ఆయన్ని సెంట్రల్ జైల్లో ఆ విధంగా చూసి చెలించిపోయి ఏదైతే మేమందరం అనుకుంటున్నాం ఆశిస్తున్నాం దాన్ని ఆయన వచ్చే 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో కలిసి పోటీ చేస్తుంది, ఇది 100% నిజం. రేపటి నుంచే మేము ఒక కార్యాచరణ రూపొందిస్తాం, తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఒక కమిటీ ఏర్పడి కార్యాచరణ రూపొందించి ఈ ప్రభుత్వానికి మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజెప్పారు. మరి ఆయన యొక్క పార్టీ పొత్తుల్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతిస్తూ ఉన్నాం. ఇది ఒక మంచి పరిణామం. జనసేన తెలుగుదేశం పార్టీ రెండు కలిసి పోటీ చేస్తే వాళ్ళకి డిపాజిట్లు కూడా రావన్న ఉద్దేశంలో ఉన్నారేమో, మరి ముందు ముందు రోజుల్లో ఇంకేం చేస్తారన్న మాకు ఒక చిన్న భయం కూడా ఏర్పడింది. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం పెద్ద తప్పు, మీరు ఇంకా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే ఇంకా భార్య మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాం.